Sangareddy Jilla Kendramloni Heritage Jail Home Minister Nayani Narasimhareddy Chetula Meeduga ee roju Ayurveda Vaidyashala prarambhamaindi. Anantaram ayana maatladutu Heritage Jail yokka vishishtatanu andaru telusukovalani, field jail concept prapanchamlone ekkada leni vidhanga erpaatu chesamani, deeni valla jailu pai avagahana kalugutundani telipaaru. Ayurveda Vaidyashalalo erpatina prayojanalanu pattana prajalandaru sadvinayogam chesukovalannaru. ఈ కార్యక్రమంలో డీజీ వికే సింగ్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జేసీ వాసం వెంకటేశ్వర్లు, జైలు శాఖ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గడిపోయారు. ఎందుకంటే చేసి సంగారెడ్డి జిల్లా మరియు పరిసర ప్రాంతాలకు ఈ 2016 నుండి అందుబాటులోకి తీసుకువచ్చింది దాదాపు 220 సంవత్సరాల చరిత్ర ఈ జైలు. ఈ జైలు చాలా చక్కగా దిద్దారు. మరి అదేవిధంగా మన నర్సింహ గారు చెప్పారు, జైల్లో 7000 మంది ఉన్నోళ్ళు ఇవాళ 5000 మందికి వచ్చారు, 2000 మంది తగ్గారు. అంటే మన రాష్ట్ర పరిపాలన ఎంత మంచిగుందో వాళ్ళకు పెట్రోల్ పంపులు పెట్టి పని కల్పిస్తున్నారు. మా డీజీగా మంచిగా లాభాలు వస్తున్నాయి. పెట్రోల్ పంపులు ఎక్కడ ఏ పంపులు లేకున్నా మా జైళ్ళ శాఖ నడిపించే పంపులు చాలా రష్ ఉంటుంది. ఎందుకంటే కల్తీ ఉండదు, పెట్రోల్ ఏమి ఏరా పేరు ఉండవు. స్వచ్ఛంగా కరెక్ట్ మీకు లీటర్ పెట్రోల్ లీటర్ వస్తుంది. ఆ విధంగా చాలా మంది జనం కూడా ఈ యొక్క పెట్రోల్ పంప్లకు వస్తున్నారు. ఈ యొక్క సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతంలో మీకు రేపు ఆదర్శమైన జైలే కాదు, ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా వచ్చింది. మీరు మంచిగా ట్రీట్మెంట్ చేపించుకోవచ్చు, చాలా తక్కువ రేట్లతో మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ మంచిగా మీ జబ్బులు పోతాయి, మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. కాబట్టి మీకు మంచి సదుపాయం హెరిటేజ్ జైలు మరి ఆదర్శమైన. ఈ 3 సంవత్సరాలు నేను అనుభవాలతో నాకు ఒక విషయం తెలిసింది, ఏదో కొత్త ప్రాజెక్ట్ పెట్టినప్పుడు అది ఇనాగురేషన్ హోమ్ మినిస్టర్ గారి ద్వారా చేయించుకోవాలి, అప్పుడు తప్పకుండా అది సక్సెస్ఫుల్ అయ్యేది. తర్వాత 2020లో జైల్ శాఖ 120 కోట్లు సంపాదించుకొని ఆర్థికంగా స్వావలంబి అయి మళ్ళీ గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకోకుండా తిరిగి గవర్నమెంట్కి డివిడెండ్గా డబ్బు ఇచ్చేస్తుంది. ఆ స్థాయికి మేము చేస్తాం. తర్వాత వచ్చే 5 ప్రతి సంవత్సరం మా అయ్యగారు చెప్పినారు, ఇంతకు ముందు మా తెలంగాణ ప్రదేశ్ కెపాసిటీ 6848 కదుల కోసం మాకు అకామిడేషన్ కెపాసిటీ ఉంది. 3 సంవత్సరాల ముందు ఇక్కడ ఇంచుమించు 6,700 దాకా కదులు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు తగ్గేసి 5,200 వచ్చింది. అందుకే మేము చాలా జైల్ సబ్జెక్ట్స్ చెప్పి మిస్ చేస్తున్నాం. చాలా సక్సెస్ఫుల్ అయింది. మీరు అందరూ వచ్చి ఘనంగా ఈ ఉత్సవానికి మీరు సక్సెస్ఫుల్ చేసినారు, దీనికి నా అభినందనలు, మీకు వందనాలు. జైలు జీవితం ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలి, అంతేగాని జైలు చెప్పడానికి ప్రయత్నించకూడదు. కాబట్టి చదువుకోండి, మంచి భవిష్యత్తును నిర్ధారించుకోండి, ఒక లక్ష్యాన్ని సాధించుకోండి, దాన్ని సాధించడానికి ముందుకెళ్ళండి. అప్పుడే మనం కూడా సాధించగలుగుతాం, చేరగలుగుతాం. ఈ మ్యూజియంతో పాటు ఆయుర్వేదిక్ మ్యూజియం కూడా స్థాపించడం నిజంగా ఆశించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడ కస్టడీ విత్ కేర్ అనేది ఒకటి చెప్పారు జైలు శాఖ డిపార్ట్మెంట్ లో. ఇక్కడ ఉన్నటువంటి జైలు జీవితం గడిపే వాళ్ళకి మరి బయట వాళ్ళకి చక్కటి ఆరోగ్యం ఉన్నప్పుడే మన స్వచ్ఛమైన సంగారెడ్డి, ఆరోగ్యకరమైన సంగారెడ్డిగా మనం తీర్చిదిద్దగలుగుతాం. కాబట్టి ఈ ఫీల్డ్ జైలు, అదేవిధంగా హెరిటేజ్ మ్యూజియం, ఆయుర్వేదిక్ విలేజ్తోని మన సంగారెడ్డి అన్ని రంగాలు ఇంకా ముందుకెళ్ళని చెప్పి కోరుకుంటూ